రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలో వాగులు ఉప్పొంగిన పరిస్థితిని విజువల్స్ లో చూడొచ్చు. ఇక పంగిడిగూడెం రాజవరం మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక మొత్తానికైతే ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. కుందపోత వర్షంలో భాగంగా ట్రాఫిక్ అంతరాయం, రాకపోకలు నిలిచిపోవడంతో వాగులు పూర్తిగా నిండిపోయినట్లుగా తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏలూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం మండలంలో కుండపోత వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాకపోకలు స్తంభించిపోయినట్టుగా తెలుస్తోంది. కరాటం కృష్ణమూర్తి జలాశయానికి భారీగా వరద రావడంతో ఇప్పటికే అధికారులు గేట్లు ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది. ఇక రిజర్వాయర్ నిండు కుండలా మారడంతో అధికారులు ఇప్పటికే 3 గేట్లు ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది. ఇక గంట గంటకు ఇన్ఫ్లో పెరగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక మొత్తానికైతే ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా అప్డేట్స్ అందుతున్నాయి. ఇక భారీ వర్షాలకి రిజర్వాయర్ నిండిపోవడంతో అధికారులు ఇప్పటికే 3 గేట్లు ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వర్షాల కారణంగా వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినట్టు తెలుస్తోంది. 10,000 క్యూసెక్ల నీటి విడుదలకు అధికారులు సన్నద్ధం సిద్ధం చేసినట్టుగా లేటెస్ట్ గా అప్డేట్స్ అందుతున్నాయి. రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జంగారెడ్డి గూడెం మండలంలో కుండపోతతో వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇన్ఫ్లో ఎక్కువ ఉండడంతో రిజర్వాయర్ నిండు కుండల మారడంతో అధికారులు ఇప్పటికే 3 గేట్లు ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది. ఇక వర్షపాతం మరింత నమోదే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక గంట గంటకు ఇన్ఫ్లో పెరగడంతో రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా మొత్తానికైతే ఏలూరు జిల్లాలో భారీ వర్షాల ధాటికి ఇప్పటికే అధికారులు 3 గేట్లు ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగ సురేష్ అందిస్తారు. రంగ సురేష్ చెప్పండి, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అధికారులు ఏం చెప్తా ఉన్నారు? గుడ్ మార్నింగ్ నవ్య. ఇదైతే పశ్చిమ ఏలూరు ఏలూరు జిల్లాలో కుండపోత వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యం అయితే మనం చూడొచ్చు. దేనికి వచ్చి ప్రధానంగా ఏదైతే ఈ వర్షాలు తాకిడి కారణంగా మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కొంగువారిగూడెం ప్రాజెక్ట్ అయితే ఉధృతంగా ప్రవర్తిందని చెప్పొచ్చు. ఏదైతే ఈ ఉదయానికి రిజర్వాయర్ కి సంబంధించి నీటి మట్టం 83.50 మీటర్లు ఉండగా 82.51 మీటర్లకు పైకి చేరుకున్న నేపథ్యం అయితే చూడొచ్చు. ఈ నేపథ్యంలో గంటకు సుమారుగా 2,700 క్యూసెక్లు నీటిని 3 గేట్ల ద్వారా కిందకు వదులుతున్న నేపథ్యం అయితే చూడొచ్చు. దేనికైతే ఇప్పటికీ చాలా వరకు కూడా ఇప్పటివరకు కూడా కొంగువారిగూడెం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయిలో ఎంత స్థాయిలో నీటి మట్టం చేరుకోవడం అయితే ఇదే ప్రథమంగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. 82.51 మీటర్ల ఎగువన ప్రవహిస్తున్నట్టుతో ఏదైతే ప్రధానంగా జంగారెడ్డిగూడెం మండలం, పంగిడిగూడెం, రాజవరం మధ్యలో ఉన్నటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దానికి సంబంధించిన విధంగా ఈ కొంగువారి గుడి ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పలు ప్రాంతాలు ఏదైతే చుట్టుపక్కల పర్యావరణ ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురయ్యాయి. విధంగా ప్రధానంగా ఈ
పంట పొలాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఏదైతే ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఈ గట్లు కూడా బలహీన పడడంతో కొన్ని చోట్ల గండ్లు కూడా పడిన పరిస్థితి కూడా మనం చూసేది ఉంది. ఇదే మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం వర్షం కూడా కొండపోతగా కురుస్తున్న పరిస్థితి ఉంది. ఆగి వస్తున్న పరిస్థితి నేపథ్యంలో 3 రోజులుగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడంతో నిన్న ఈ రోజు రేపు కూడా కురిసే అవకాశాలు ఉండటంతో 10,000 క్యూసెక్ల వరకు కూడా నీటిని అధికారులు వదిలే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. కింద దీనికి సంబంధించినటువంటి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే స్థానికులు కావచ్చు, పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా సాగు చేసేటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. సురేష్, మనం చూస్తున్నాం ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు వర్షాలు ఇంకా భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది కాబట్టి అధికార యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎలాంటి చర్యలకు పూనుకునే అవకాశం ఉంది? ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కింద స్థాయి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కింద స్థాయిలో ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో దీనికి ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి చర్యలు అయితే తీసుకోలేదని కూడా స్థానిక రైతులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కలెక్టర్ నుంచి ఆదేశాలు అయితే వచ్చాయి. ఏదైతే రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మిగిలినటువంటి ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారులు ఇప్పుడు హుటాహుటిన ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇప్పుడు అధికారులు అక్కడ ఉన్న అతిగా మనకు సమాచారం అందుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో దిగున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను అప్రమత్తం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గండ్లు ఎక్కడ బలహీన పడినటువంటి గండ్లు ఎక్కడైతే పడే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఏదైతే ఉందో అక్కడ కూడా అక్కడ పటిష్ట చర్యలు ఏర్పాటు చేసి ఇసుక ఏదైతే ఇసుక సంబంధించిన బస్తాలు కావచ్చు, అదేవిధంగా తాత్కాలికమైనటువంటి ఏర్పాటు చేసే విధంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా చేపెట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా సాగుకే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఈ పంటలు ఇప్పటికే మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. ముంపులోనే ఉన్నాయి 2 రోజులుగా. ఇప్పుడు వర్షాలుగానే ఇదే కంటిన్యూ గానే అయితే కనుక 10,000 క్యూసెక్లు వదిలే అవకాశం ఉంది, ఇంకా ముంపు పెరిగే అవకాశం అయితే ఉంది. నవ్య, రైట్, థ్యాంక్ యూ సురేష్.